హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్మిన్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించింది పార్ట్ 9 వీడియో. సో దీంట్లో డిస్కౌంట్కి సంబంధించిన సెకండ్ పార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో దాన్ని తప్పకుండా చూడండి, ఎందుకంటే అందులో బేసిక్ పార్ట్ అనేది కవర్ చేయడం జరిగింది. సో అది చూడకుండా ఇది చూస్తే కొంచెం డిఫికల్ట్గా మీకు అనిపిస్తుంది. సో తప్పకుండా అది చూడండి, దాన్ని ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి మీరు చూడవచ్చు. సో అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరు పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయడానికి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాంటి డౌట్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 30% ఆర్ ఈక్వివాలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్. సో ఈ విధంగా ఇక్కడ మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పి 10% అండ్ 30% ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్, ఇనీషియల్గా మనం 100 అనుకుంటే సక్సెసివ్ డిస్కౌంట్ ఎప్పుడైనా సరే ఒక డిస్కౌంట్ అయిపోయిన తర్వాత దాని రిజల్టెంట్ దానికి ఇంకో డిస్కౌంట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ ఇచ్చాడో ఆ సీక్వెన్స్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అంటున్నాడు. సో మీకు ఏ విధంగా చేసినా వస్తుంది. ఫస్ట్ చూడండి, సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అన్నారు. సో 100లో 10% తీసేసేయండి, డిస్కౌంట్ అంటే 10%. సో 90 అవుతుంది ఇప్పుడు అది. దాని తర్వాత మళ్ళీ డిస్కౌంట్ ఎంత, 30% డిస్కౌంట్ అంటున్నాడు. సో 30% డిస్కౌంట్ తీసేస్తే మనకి 90లో 30% అంటే 27. సో 27 తీసేసి ఫైనల్గా వచ్చేసి 63. ఫైనల్ ఇనీషియల్ వాల్యూ వచ్చేసి మనకి 100, దాని రెండు సక్సెసివ్ డిస్కౌంట్ తీసిన తర్వాత ఫైనల్ వాల్యూ వచ్చేసి అది 63 అయింది. అంటే దీని నుంచి మనకి ఇనీషియల్ వాల్యూ నుంచి చూసుకున్నప్పుడు ఫైనల్ వాల్యూ మనకి ఎంత తగ్గింది, ఎంత పర్సెంట్ తగ్గిందో చూస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. అంటే 100 నుంచి 63 తీసేస్తే 37% డిస్కౌంట్ రావడం జరిగింది. సో ఇదే ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మనకి చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, ఈజీగా అవుతుంది. సో అలా కాకుండా ఇంకో మెథడ్లో ఏ విధంగా తీయొచ్చు అంటే, ఎప్పుడైనా మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ఫార్ములా ఏంటిది అంటే, సింగిల్ డిస్కౌంట్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 చేస్తే మనకి సక్సెసివ్ డిస్కౌంట్ రావడొచ్చింది. ఎక్స్ అంటే మనకి 10 + 30 మైనస్ 10 × 30/100. సో ఈ 0000 క్యాన్సిల్ అయిపోయింది. 10 + 30 అంటే మనకి 40. సో 40 - 1 × 3 అంటే 3. సో ఫైనల్ వచ్చేసి 37%. సో మీరు ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని అయినా చేయొచ్చు, లేదా ఈ విధంగా బేసిక్ మెథడ్తో అయినా చేయొచ్చు. సో రెండు మెథడ్స్ అనేది చూసుకోండి. కాకపోతే ఇక్కడ మనకి చిన్నగా ఈ ఫార్ములా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిక్ మెథడ్ అయితే మనం జనరల్గా ఈ ఫార్ములా లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి. సింపుల్గా మనకి ఎప్పుడైనా రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి దాని యొక్క ఈక్వివాలెంట్ సింగిల్ డిస్కౌంట్ కనుక్కోమన్నప్పుడు సో ఈ విధంగా మనం చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రైజ్డ్ బై 30% అండ్ దెన్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% ఈచ్ ఆర్ అలౌడ్. అల్టిమేట్లీ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు సపోజ్ ఆ ప్రైస్ ఎంతో మనకి తెలియదు కాబట్టి నేను ఇనీషియల్గా మనకి ఈజీగా కాలిక్యులేట్ చేయడానికి 100 తీసుకుంటున్నాను. సో 100 తీసుకున్నప్పుడు ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ నేను 100 తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్టికల్ ఈజ్ రైజ్డ్ బై 30% అంటున్నాడు. సో 30% దాని యొక్క ప్రైస్ రైజ్ చేశాడంట. సో 100లో 30% అంటే మనకి 30. సో అప్పుడు వాల్యూ ఎంత అయింది, 130 అయింది. ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ 130 అయింది. సో ఈ 130 మీద టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది అప్లై చేస్తున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి 10% డిస్కౌంట్. సో 13లో 10% అంటే 13 అవుతుంది. 130లో 10% అంటే 13 అవుతుంది. 13 మైనస్ చేయండి, 117. సో ఈ 117లో మళ్ళీ ఏమంటారు, టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% ఇచ్చి ప్రతిసారి కూడా 10% అంటున్నాడు. సో ఇక్కడ కూడా 10% తీసేసేయండి. సో 117లో 10% ఏమవుతుంది, -11.7 అవుతుంది. సో -11.7 అంటే, సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 105.3 రావడం జరుగుతుంది ఫైనల్ వాల్యూ. సో మనకి దాని యొక్క ఇనిషియల్ వాల్యూ 130 ఉంది, ఫైనల్ వాల్యూ 105.3. సో కాకపోతే దీని బేసిక్ వాల్యూ ఎంత, 100. ఈ 130 అనేది 30
పర్సెంట్ పెంచిన తర్వాత దాని యొక్క ఇనీషియల్ అండ్ వాల్యూ వచ్చేసి 100 అవుతుంది. సో మనకి ఏదైనా కంపేర్ చేయాలి అన్నప్పుడు ఈ వాల్యూ నుంచి 100 ఏదైతే తీసుకున్నామో దాని యొక్క బేసిక్ వాల్యూ నుంచి కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో దీని నుంచి ఇది చూసినప్పుడు మనకి ఏముంది, ఇక్కడ 100 ఉంది, ఇది వచ్చేసి 105.3. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 5.3% పెరిగింది. సో ఈ యారోస్ అనేది జస్ట్ మీకు రాయడం కొంచెం పెద్ద అవుతుందని చెప్పి యారోస్ ఇండికేట్ చేశాను. ఇక్కడ అప్ యారో ఉంటే ఇంక్రీజ్ అవుతున్నట్టు, డౌన్ యారో ఉంటే డిక్రీజ్ అవుతున్నట్టు. సో ఈ క్వశ్చన్ లో మనకి ఏమొచ్చింది, 5.3% ఇంక్రీజ్. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ డి కూడా చూడండి, ఇక్కడ 5.3%, ఇక్కడ ఆప్షన్ డౌన్ యారో వచ్చింది కాబట్టి డిక్రీజ్ అవుతుంది. సో సేమ్ మనకి ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో అది ఇచ్చి రెండు విధాలుగా వచ్చి ఇంక్రీజ్ అవుతుందని చెప్పి డిక్రీజ్ అవుతుంది, రెండు ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు కంపేర్ చేసుకుని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ప్రీవియస్ క్వశ్చన్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఉంది. ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రైజ్డ్ బై 50% అండ్ దెన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%. సో ఈసారి ఏం చేస్తున్నాడు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈచ్ అంటున్నాడు. ఆర్ అలౌడ్ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ సేమ్ ప్రాసెస్. సో ఇనిషియల్ గా దాని యొక్క ప్రైస్ అనేది 100 అనుకుంటున్నాను. సో దీని నుంచి ఏం చేస్తున్నాడు, ఫస్ట్ 50% దీని యొక్క ప్రైస్ పెంచుతున్నాడు. సో 100 లో 50% అంటే +50 చేస్తున్నాడు. సో టోటల్ వాల్యూ వచ్చేసి 150 అవుతుంది. సో 150 అయిన తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ప్రతి ఒక్కటి కూడా 20% అంటున్నాడు. సో ఫస్ట్ 20% చేసేయండి. సో 150 లో 20% అంటే ఎంత, మనకు 30. సో 150 - 30 అంటే 120. సో 120 లో మళ్ళీ 20% తీసేయాలి. సో 120 లో 20% అంటే -24. సో 120 - 24 అంటే 96%. సో 96%. సో మనకి బేసిక్ ఇనిషియల్ వాల్యూ ఉంది 100 ఉంది, ఇక్కడ వచ్చి ఏమైంది 96 అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినప్పుడు మనకి ఏమైందా రిజల్ట్ ఏంటి అనేది మనకి ఇక్కడ, సో 4% తక్కువగా ఉంది. ఇనిషియల్ గా మనకి 100 ఉంది, ఫైనల్ వచ్చేసి 96 అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 4% డౌన్ ఉంది, డిక్రీజ్ అయింది. సో 4% డిక్రీజ్ ఫైనల్ గా ఆర్టికల్ యొక్క ప్రైస్ వచ్చేసి. ఆప్షన్ తీసుకుంటే మనకి వచ్చేసి ఇంక్రీజ్ ఇది కాదు, 5% ఇది కాదు, సో 4%. సో 4% అనేది డిక్రీజ్ అయింది దాని యొక్క వాల్యూ వచ్చేసి. ఎన్ ఐటమ్ ఈజ్ మార్క్డ్ ఫర్ 240 రూపీస్ ఫర్ సేల్. ఇఫ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 5% ఆర్ అలౌడ్ ఆన్ ద సేల్ ప్రైస్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ విల్ బి. సో మనకి చెప్పాను ప్రీవియస్ వీడియోలో, మనకి ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది మనకి మార్కెట్ ప్రైస్ మీద మనకి అప్లై చేస్తాం. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి, 240 రూపీస్ ఇచ్చాడు. సో 240 రూపీస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, ఒకటి 10% ఇంకోటి 5% అంటున్నాడు. సో ఫస్ట్ 10% చేయండి. సో 240 లో 10% అంటే 24, అంటే 240 నుంచి 24 తీసేస్తే మనకి ఎంత, 216. సో 216 లో మళ్ళీ ఏం చేయాలి, 5% ఉంది ఇంకొకటి సక్సెసివ్ డిస్కౌంట్, 10% 5% అనేది ఒకటి. దీని నుంచి చూసుకుంటే మనకి, సో ఒక పాయింట్ ముంగడ పెట్టామని 21.6 ఇది వచ్చేసి 10% అవుతుంది. సో 10% ఒకే వాల్యూ 21.6 అయితే 5% ఒక వాల్యూ ఏమవుతుంది మనకి, ఇక్కడ 21 ఆఫ్ చేస్తే మనకు వచ్చేసి 10.5, ఇక్కడ 0.6 ఆఫ్ చేస్తే 0.3 అవుతుంది. సో 10.5 + 0.3 ఏమవుతుంది, సో 10.8 అవుతుంది. సో 5% ఒక వాల్యూ -10.8 చేయాలి. సో -10.8 చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాం మనం, ఏమిందంటే ఫస్ట్ 10 తీసేద్దాం. 216 నుంచి 10 తీసేస్తే మనకి ఎంత, 116 అవుతుంది. సో 116 నుంచి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 0.8 తీసేయాలి. అంటే మనకి ఫైనల్ వచ్చేసి 115.2 అవుతుంది దీని యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసి. సో 115.2 అవుతుంది, సారీ ఇక్కడ 215.2 అవుతుంది. సో ఇది వచ్చి 216 అవుతుంది. సో 216 నుంచి 10 తీసేస్తే ఇక్కడ వచ్చేసి 216 నుంచి 10 తీసేస్తే మనకి ఏమవుతుంది, 206 అవుతుంది. సో 206 నుంచి మనకి ఈ 0.8 ఏదైతే ఉందో అది తీసేయాలి. అంటే ఫైనల్ ఏమవుతుంది, 205.2 అవుతుంది. సో ఫైనల్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 205.2. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి, 205.2. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ వాచ్ ఈస్ 800 రూపీస్. ఏ షాప్ కీపర్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అండ్ సేల్స్ ద వాచ్ ఎట్ 612 రూపీస్. ఇఫ్ ద ఫస్ట్ డిస్కౌంట్ ఈస్ 10%, ఫైండ్ ద సెకండ్ డిస్కౌంట్. సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే, సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇచ్చాడు, అలాగే దాన్ని ఎంత కమ్మాడు దాని యొక్క అమౌంట్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 సక్సెసివ్ డిస్కౌంట్. ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ లో ఒక సక్సెసివ్ డిస్కౌంట్ 10% ఇచ్చాడు, అయినా
సెకండ్ యొక్క సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 800 ఇచ్చాడు. 800 లో ఫస్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చేసి 10%, ఫస్ట్ అయినా కానీ సెకండ్ ఏ విధంగా చేయొచ్చు 10%. సో 10% అంటే మనకి 800 లో 10% 80 తీసేయాలి, అంటే 720. సో 720 ఉన్నదాన్ని ఫైనల్ ఎంతకి ఇచ్చాడు, 6 to 12 కి ఇచ్చాడు. 6 to 12 కి ఇస్తే సెకండ్ సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ అని కనుక్కోవాలి. సో ఇది ఏ విధంగా కనుక్కుంటాం, 720 కి 6 to 12 కి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 108. సో 108 పై దేని మీద మనకి డిస్కౌంట్ తీస్తున్నాం ఇక్కడ మనం, 720 మీద తీస్తున్నాం. సో 720, సో ఇక్కడ డిఫరెన్స్ బై దేని మీద అయితే డిస్కౌంట్ తీస్తున్నామో అది ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్ అయింది, 36 2 36 3 2 1 2 5 ఫైనల్ 3 ఇంటూ 5, సో 15%. సో సెకండ్ సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చేసి 15%. ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే 720లో 15% తీసేయండి, మీకు 6 to 12 వస్తుంది. సో 720లో 10% అంటే 72, 5% అంటే మనకి 36. సో టోటల్గా 108. సో డిఫరెన్స్ అనేది కూడా మనకి ఎంత వచ్చింది, 108. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 15%. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ ఉంది, దాన్ని సాల్వ్ చేద్దాం. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ వాచ్ ఈ 720 రూపీస్. ఏ మ్యాన్ బాట్ ద సేమ్ ఫర్ 550.8. ఆఫ్టర్ గెట్టింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ద ఫస్ట్ ఎట్ 10%, వాట్ వాజ్ ద సెకండ్ డిస్కౌంట్. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాని ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 720 రూపీస్ ఇచ్చాడు. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, 10% ఇచ్చాడు. సో 720లో 10% అంటే 72. సో దీని నుంచి మనకి తీసేయడానికి ఎప్పుడైనా మనం డిఫరెన్స్ చేసేటప్పుడు ఈజీగా ఏ విధంగా చేస్తామో చూడండి. ఇక్కడ 720 నుంచి 72 తీసేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, 70 తీసేస్తున్నాను. సో 720 నుంచి 70 తీసేస్తే మనకి ఎంత మిగుతుంది, 650 మిగుతుంది. సో 650 నుంచి ఇంకెంత తీసేయాలి, మనం 2 తీసేయాలి కాబట్టి సో 650 నుంచి 2 తీసే 648 అవుతుంది. సో కొంచెం యాడ్ చేసేటప్పుడు ఈజీగా చేస్తాం, కాబట్టి డిఫరెన్స్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి డెసిమల్లో ఉంటే మనకి ఈజీగా చేస్తాం, అంటే ఎండింగ్ విత్ 0 అయినా కానీ ఈజీగా మనం చేయడానికి ఈజీ ఉంటుంది. సో 720 నుంచి ఫస్ట్ 70 తీసాను, అది 650 అవుతుంది. 650 నుంచి మనకి రిమైనింగ్ ఎంత తీసాలి, 2 తీసాలి కాబట్టి 648. సో ఈ 648 నుంచి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే దాని ఫైనల్ ప్రైస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, 550.8 అవుతుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చెప్పాలి, ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకోవాలి ఫస్ట్. సో 648కి 550.8కి ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనకి, సో ఇక్కడ 0.8 పక్కనే పెట్టేసేయండి. సో 550 నుంచి 648 అంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 98 ఉంది. సో 50 + 48 98, ఇక్కడ 0.8 ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి దాన్ని తీసేయండి. సో దాన్ని తీసేస్తే మనకి ఇక్కడ 97.2. సో యాక్చువల్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకి 97.2 డివైడెడ్ బై దేని మీద డిస్కౌంట్ ఇస్తున్నాం మనం, 648 మీద డిస్కౌంట్ ఇస్తున్నాం. సో 648 ఇంటూ 100. సో 648 ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి, సో ఇక్కడ చూసానంటే మనం, సో ఈ జీరోని ఇక్కడ తీసుకెళ్తున్నాను, ఏమవుతుంది మనకి ఇక్కడ 972/648 ఇంటూ 10 అవుతుంది మనకి. సో సింపుల్గా మీరు చూసుకున్నట్టయితే 4 టేబుల్తో కట్ చేయొచ్చు, లేదా 324తో కూడా కట్ చేయొచ్చు. సో 324 2 జా పోతుంది, 324 3 జా పోతుంది, 2 1 జా 2 5 జా, 3 ఇంటూ 5, సో 15%. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే 648 నుంచి 15% తీసేయండి, 550.8 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పెద్ద నెంబర్తో డివైడ్ చేయడం మీరు మీకు రాకపోతే సింపుల్గా మనకి 972/648 ఇంటూ మనకి ఎంత, 10. సో మీరు 2 టేబుల్తో కానీ 4 టేబుల్తో కానీ కట్ చేసినా కానీ మీకు సేమ్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ రెండు క్వశ్చన్స్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ మనకి దాని యొక్క మార్కెట్ ప్రైస్ అలాగే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అలాగే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఒక సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చి ఇంకో సక్సెసివ్ డిస్కౌంట్ కనుక్కోమన్నప్పుడు ఏ విధంగా చేయాలో చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An article is listed at 900 and 2 successive discounts of 8% and 8% are given on it.
How much would the seller gain or loss if he gives a single discount of 16% instead of two discounts? సో ఒక ఆర్టికల్ యొక్క లిస్ట్ ప్రైస్ అన్న మనకి మార్కెట్ ప్రైస్ అన్న సేమ్. సో లిస్ట్ ప్రైస్ వచ్చేసి 900 ఇచ్చాడు, అలాగే రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చి 8% అండ్ 8% ఇచ్చాడు. సో ఈ రెండు సక్సెసివ్ డిస్కౌంట్లలో ఒక సింగిల్ డిస్కౌంట్ 16% గనక ఇస్తే సెల్లార్ కి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ లేదా లాస్ వస్తుందని చెప్పి అడుగుతున్నాడు. సో ఈ విధంగా వచ్చినప్పుడు నీకు ప్రీ స్టార్టింగ్ బేసిక్ వీడియోలో చెప్పడం జరిగింది. సో మనకి 16% అలాగే 8+8 ఇచ్చినప్పుడు ఆ రెండు కూడా మనకి ఎప్పుడు ఈక్వల్ కావని చెప్పడం జరిగింది. ఈ రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ అలాగే సింగిల్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు మనకి ఈక్వల్ కావు. సో ఇది కనుక్కోవడానికి మనం ఏ విధంగా చేస్తాం, మనకి ఒక ఫార్ములా చెప్పాను కదా, x+y - x(y/100). సో రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ 8+8, సో 8+8 - 8(8/100). సో యాక్చువల్లీ ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ ఎంత మనకి 16% అంటున్నాడు. సో ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 16 వస్తుంది, కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫైనల్ లో కూడా మైనస్ అనేది చేస్తున్నాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇదే అనమాట. అంటే ఒక సింగిల్ డిస్కౌంట్ 16%, రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ 8+8, అంటే ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే మనకి ఈ 16% డిస్కౌంటే మనకి పెద్దది. కాకపోతే ఇక్కడ మనకి, సో ఇక్కడ చూద్దాం మనం. కాకపోతే ఇక్కడ ఏంటిది అంటే మనకి ఇక్కడ సెల్లర్ అంటే అమ్మేవాడికి ఈ రెండింటిలో మనకి ఏది బెనిఫిట్? సో ఒకేలా రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ప్లేస్ లో ఒక సింగిల్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, సో మనకి ఇక్కడ ఏదైతే వస్తుందో 8 × 8/100 ఏదైతే వస్తుందో అది అంత తనకి లాస్ అవుతుందని చెప్పి అర్థం, ఈ సింగిల్ డిస్కౌంట్ కనుక ఇచ్చినట్టయితే. సో ఈ సింగిల్ డిస్కౌంట్ వచ్చేసి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రీవియస్ మనకి బేసిక్ వీడియో చెప్పిన సింగిల్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, సో 16% సింగిల్ డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు ఇది వచ్చేసి కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ 8+8 రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు అనుకోండి, ఇది వచ్చి సెల్లార్ కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది అంటే ఇది అనమాట, 8 × 8/100. సో 8 × 8/100 అంటే 8 × 8 64, 64/100 అంటే మనకి ఎంత? సో 0.64. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి తేడాగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 0.64 కనుక్కోమంటారు. సో డిఫరెన్స్ అంటున్నారు కదా, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి సెల్లార్ కి ఇక్కడ ఏమంటారు, 8+ రెండు సక్సెస్ డిస్కౌంట్స్ 8% ప్లేస్ లో ఒక సింగిల్ డిస్కౌంట్ 16% ఇచ్చినప్పుడు సెల్లార్కి వచ్చేసి 0.64% లాస్ రావడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇక్కడ 100% యొక్క వాల్యూ, 100% యొక్క వాల్యూ ఎంత? 900 అయితే, సో దీంట్లో మనం కనుక్కోవాల్సిందే 0.64%. ఇక్కడ మనకి పర్సంటేజ్ లో ఇవ్వలేదు క్వశ్చన్ లో. సో ఓవరాల్ గా చూసుకుని ఇక్కడ సెల్లార్కి వచ్చేసి లాసే వస్తుంది, కాబట్టి ఫస్ట్ ది థర్డ్ ది ఎలిమినేట్ అయిపోతుంది ఆప్షన్ అనేది. సో మిగతా రెండింటిలో మనకి రూపీస్ లలో ఇచ్చాడు కాబట్టి దాని రూపీస్ లో కన్వర్ట్ చేయాలి మనం. సో రెండు క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే 900 × 0.64/100. సో ఈ 20 20 క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే 9 × 6 చేసామనుకోండి, 540+ వస్తుంది మనకి ఇక్కడ. సో 540+ అంటే 5 కి ఎబోనే ఉంటుంది దీని యొక్క వాల్యూ. సో రెండు ఆప్షన్లు చూసుకుంటే 576, ఇంకోటి 476. సో సింపుల్ గా మనకు వచ్చేసి 576 లాస్ రావడం జరుగుతుంది, అంటే 5.76 రూపీస్ సెల్లార్ కి లాస్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ వచ్చేసి కస్టమర్ కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, ఇక్కడ సెల్లార్ కాకుండా కస్టమర్ కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు 5.76 రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అర్థం అవ్వకపోతే దీని బేసిస్ ఇంకో క్వశ్చన్ దాన్ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ ఈజ్ లిస్టెడ్ ఎట్ ₹1200 అండ్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 10% ఆర్ గివెన్ ఆన్ ఇట్. హౌ మచ్ వుడ్ ద సెల్లర్ గెయిన్ ఆర్ లాస్ ఇఫ్ హీ గివ్స్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఇన్స్టెడ్ ఆఫ్ టూ డిస్కౌంట్? సింపుల్ గా మనకి ఈ క్వశ్చన్ చూడగానే చెప్పాలి. ఏ విధంగా అంటే రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏవైతే సమ్ చేస్తే 20 వస్తాయో దాని ప్లేస్ ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ ఇస్తే ఏ విధంగా అవుతుంది అని చెప్పి అంటున్నాడు. సో ఈ విధంగా సింగిల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి సెల్లార్ కి ఏమవుతుంది? ఇక్కడ మనకి లాస్ అవుతుంది. సో లాస్ అవుతుంది అంటే మనకి ఏం చేయాలి? ఇక్కడ గెయిన్ అవుతుంది, ఇంక్రీజ్ ఉన్న వాల్యూస్ అనేది ఎలిమినేట్ చేయాలి, ఇంక్రీజ్ ఉన్న ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసి సరిపోతుంది. చేసిన తర్వాత మిగతా రెండు ఆప్షన్లలో మనకి ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ 20% అంటున్నాడు, ఇక్కడ వచ్చి టూ సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత మనకి? 10% + 10% - 10 × 10/100. సో తీసేసాం అనుకో, 20 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 19%. అంటే ఇక్కడ ఏంటిది మనకి ఇనీషియల్ గా
టూ సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఓవరాల్ గా చూసుకుని 19% డిస్కౌంట్. కాకపోతే ఇక్కడ ఏమంటారు 20% సింగిల్ డిస్కౌంట్ ఇస్తే సెల్లార్ కి లాస్ లాభం అన్నట్టు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్న మనకి సెల్లార్ కి లాస్ వస్తుంది. ఎంత వస్తుంది? 1% లాస్ వస్తుంది. ఇక్కడ 100% యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 1200 ఇచ్చాడు. సో దీని నుంచి 1% యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో 1200/100 20 క్యాన్సిల్ అయితే 12 రూపీస్ అనేది సెల్లార్ కి లాస్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కస్టమర్ ఇచ్చాడు అనుకోండి, వాట్ వుడ్ బి ద హౌ మచ్ వుడ్ ద కస్టమర్ గెయిన్ ఆర్ లాస్ అన్నప్పుడు ఇక్కడ మనకి కస్టమర్ పరంగా చూసుకుని కూడా ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సింగిల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సెల్లర్ పరంగా చూసుకుంటే సింగిల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు లాస్ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో డిస్కౌంట్ మీద మేబీ ఇంకా 1 or 2 వీడియోస్ అనేది రావచ్చు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేది కంటిన్యూ అవుతుంది. సో తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వస్తుంది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.